రాష్ట్ర ప్రయోజనాల కోణంలో మీరు పొత్తులు ఆలోచిస్తున్నారా రాజకీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తున్న రాజకీయ ప్రయోజనాలు ఆలోచించడం తప్పని ఎవరండి దట్ ఈస్ క్లియర్ నో డౌట్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఉద్యోగులారా అధికారులారా పోలీసులారా గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు అది మైండ్లో పెట్టుకొని మీరు మీ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి ఒక మాట అన్నారు అంటే అది రాష్ట్ర ప్రయోజనం రైట్ కానీ బీజేపీతోనే పొత్తు అని అని మాత్రం అనుకుంటే అది రాజకీయ ప్రయోజనం అవుతుంది రాజకీయ ప్రయోజనం కూడా కాదు అది అది ఇంకేదో అవుతుంది అది నేను ఇప్పుడు ఆ మాట అంటే మళ్ళీ మా రమేష్ కొట్టడానికి వస్తాడు కాబట్టి కాబట్టి మీరు రాజకీయ ప్రయోజనాల కోణంలో పొత్తుల గురించి ఆప్షన్లు ఇస్తున్నారా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో పొత్తుల గురించి ఆప్షన్లు ఇస్తున్నారా అసలు ప్రజలకే ప్రజల ఆప్షన్ ఏంటో స్టడీ చేశారా సార్ ఈ ఈ విషయం మాట్లాడే కొంచెం టైం ఇవ్వాలి సార్ ఎందుకంటే ఓపెన్ గా రెండు విషయాలు జీవీ రెడ్డి గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఒక సబ్జెక్ట్ తీసుకెళ్తాను సార్ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పన్నెండులో మన రాష్ట్రంలో బై ఎలక్షన్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది చోట్ల పోటీ చేశారు సార్ వినిపిస్తుంది సార్ అక్కడ బ్రహ్మాండంగా పద్దెనిమిది చోట్ల పోటీ చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి సింపతి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాని చనిపోయినాడు ఆయన జైలుకు పోయాడు ఏదో జనాలు రకరకాలుగా ఏదో మొప్ప పెట్టాడు ఏదో చేశాడు పదహైదు సీట్లు గెలిచాడు తర్వాత వచ్చిన ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో అప్పుడు మేము పోటీ చేయలేదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్ జీవిరెడ్డి గారు కూడా మేము పోటీ చేయలేదు మేము జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వస్తాడో ఆ పదహైదు సీట్లు ఆ వేవులో అలానే ఈ నూట డెబ్బై ఐదు స్థానాలలో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో ఈ రాష్ట్రం మనం విడిపిన తర్వాత ఈ రాష్ట్రం ఏంటి నాశనం అయిపోతుందో అనే ఉద్దేశంతో మోడీ గారు లాంటి చరిష్మ గల వ్యక్తి మోడీ గారు లాంటి నాయకత్వంలో పనిచేయాలి పవన్ కళ్యాణ్ గారి లాంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఆలోచనతో మేము ఓపెన్ గా ఓపెన్ గా మేము ఆ రోజు మద్దతు చేస్తాం రాష్ట్రపతి అందరూ తెలుసు ఆ రోజు పరిస్థితిలో కూడా ఆ రోజు పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడానికి దాదాపు ఐదున్నర లక్షలు ఐదు లక్షల డెబ్బై వేల ఓట్ల కారణంతో ఆ రోజు ప్రభుత్వం వచ్చింది వాస్తవం అంటే మేము కామెంట్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏ మాత్రం ఉందో మొన్నటి వద్దాం ఇప్పుడు వేల పంతొమ్మిదికి వస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు పార్టీ వాళ్ళు పోటీ చేసుకున్నారు ఈ మాతో పాటు నాలుగు పార్టీలు ఉన్నాయన్నారు ఓకే ఆ నాలుగు పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చాయో మాకు ఇన్ని ఓట్లు వచ్చాయో బీజేపీ ఓట్లు వచ్చాయో అది నేను లో చేస్తాను సార్ మొన్నటి మొన్న పోటీ చేస్తే ముప్పై రెండు స్థానాల్లో ముప్పై రెండు స్థానాల్లో రెండో ప్లేస్లో ఓడిపోయింది టిడిపి రెండో ప్లేస్లో ఏది నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు చోట్లలో ముప్పై రెండు స్థానాల్లో ఓడిపోయింది అక్కడ మా ప్రభావం ఎంత చూసారు సార్ ఇరవై ఐదు వేలు నలభై వేలు ముప్పై వేలు అన్ని జనసేన ఓట్లే అలాగే వస్తే థర్డ్ ప్లేస్కి వస్తే మళ్ళా థర్డ్ ప్లేస్ లో కూడా ఇరవై రెండు స్థానాల్లో పదివేల పైన ఓటు అక్కడ మాకు ప్రభావం పదహారు వేలు పద్దెనిమిది వేలు అంటే ఆయన చెప్పాను ఇంత ముందు నూట యాభై రోజులు డిపాజిట్ రాలేదనేసి నూట యాభై రోజులు డిపాజిట్ రాకపోతే అఫీషియల్ గా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చి చూపిస్తున్నాను సార్ నేను ముప్పై రెండు స్థానాలు రెండో ప్లేస్ కి టీడీపీ పడిపోవడం కారణం జనసేన కారణం అంటే ఇప్పుడు మనం మనకు దానివల్ల మేము పొత్తు పెట్టుకోమను మాకు పొత్తులు కావాలని మేము చెప్పట్లేదు రమేష్ గారు ఉన్న జీవిరెడ్డి గారికి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కాకూడదు ఓటు చేయలేని ఇది కారణం మేము పోటీ చేస్తే ఓటు చిలిపిను లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఏం జరిగిందో అది జరగకూడదు మనం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు అన్న లైన్ లోనే నేను కూడా ఆలోచించాను కాబట్టి పొత్తు చీలనివ్వను అని చెప్పి ఇచ్చిన మూడు ఆప్షన్స్ లో రెండు ఆప్షన్స్ చీలిపోయే ఆప్షన్స్ అలా పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు అందుకే నేను జరిగింది ఆ ఆప్షన్ చెప్తున్నాను సార్ ఒకటి మేము బీజేపీ కలిసి పోటీ చేసే ఆప్షన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించుకునే లేదు పవన్ కళ్యాణ్ గారి మీరు రేపు పవన్ కళ్యాణ్ గారే జ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీజేపీ ప్రకటించినాక పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కేంద్రంతో మాట్లాడో లేకపోతే ఏదో చేసో మూడు పార్టీలు మళ్ళీ అంటే నేను మాట్లాడుతున్నా ఒపీనియన్ గా నాట్ పార్టీ నేను నాకున్న అనుభవంతో చెప్తున్నా నా సలహా స్థాయిలో బిజెపి టీడీపీ జనసేన మళ్లీ కలిసే అవకాశాలు ఉండే రాష్ట్రంలో అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పినాక వాళ్ళు చెప్పినాక వాళ్ళు ఆ స్థాయిలో కూర్చొని ఏం మాట్లాడతారు ఏమో మా కోరికలు ఎలా ఉన్నాయో తెలీదు అలా ఒక ఛానల్ ఉంది ఏది కాకపోతే ఒంటరిగా జనసేననే పోతుంది ప్రజల్లో పోతాం ఒంటరిగా జనసేన ప్రజల్లోకి పోతే ఏమవుతుందో ఆల్రెడీ మనం రెండు ఎలక్షన్లు చూసాం మొన్నటి ఎలక్షన్ చూస్తాము ఇక్కడ చూస్తాం అదే విధంగా మన స్టేట్ పక్కన పెడతాం సార్ ఇది మన స్టేట్ ఒక నిమిషం తెలంగాణకి వెళ్ళొద్దాం తెలంగాణలో బీజేపీలో మా పరిస్థితి ఎలా ఉంది మీకు తెలుసు సార్ మొన్నటి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల వచ్చింది సార్ బీజే ఎంపీ ఎలక్షన్ ఓడిపోయింది మల్కాజ్గిరి కానివ్వండి అలాగే రెండు మూడు చోట్ల సికింద్రాబాద్ కానివ్వండి అక్కడ గెలిచిన స్థానాల్లో మా జనసేన పార్టీ ఓట్లు పడ్డేశారు అక్కడ మా జనసేన వల్ల ఓడిపోయారు వాస్తవము అదే మాదిరి తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎప్పుడు రానంత నలభై సీట్లు ఎప్పుడు రానంత సీట్లు నలభై ఎనిమిది సీట్లు బీజేపీకి ఎలా వచ్చేసారు అక్కడ జనసేన పోటీ చేయలేదు మేము మాకు ఒక్క సీట్లు తీసుకోలేదు మద్దతు ఇచ్చాం అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు తిరగలేదు కేవలం హైదరాబాద్ లో బీజేపీకి వచ్చిన నలభై నాలుగు జనసేన వాళ్ళు జనసేన వచ్చినాయా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం సార్ ఎందుకు లేదు సార్ ఇప్పుడు మేము పోటీ ఆ రోజు బండి సంజయ్ గారు చెప్పారు కదా మా జనసేన వల్ల మేము సార్లు గెలిచామని చెప్పి ప్రెస్ చెప్పారు బీజేపీ తెలుసుకోవాలి బండి సంజయ్ మరి ఆయన తెలంగాణ ఉంటాడు లేకపోతే జేబులో చేతులు అలా వెళ్ళిపోతా ఉంటాడు నాకు తెలియదు ఇంకా జేబులో చేతులు పెట్టుకున్న వెళ్ళిపోతుంటాడేమో కాదు కానీ కిరణ్ 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 మీరు బీజేపీతో అవగాహనతో ఉన్నారు రైట్ ఫ్రెండ్షిప్ మంచిదే దాని ఎవరు కాదనరు ఏ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ ఉండొచ్చు ఇంకా ఏదో ఫ్యూచర్ మీద ఒక హోప్ అది పొలిటికల్ హోపా లేకపోతే స్టేట్కి సంబంధించిన హోపా పక్కన పెట్టండి బీజేపీతో ఉన్నారు ఇప్పుడు బీజేపీ కూడా కలిసి ఉండాలి వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలనే కోరికతో మీరు ఉన్నట్టున్న అనిపిస్తోంది అందరం కలిసి ఉండాలనే హోప్తోనే ఉన్నట్టు కనిపిస్తుంది ముగ్గురు అని మీరు అనుకుంటున్నట్టున్నారు కానీ గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాటనైనా తెలుగు బీజేపీ నిలబెట్టుకుందా అమరావతికి సంబంధించి కానీ పోలవరం సంబంధించి కానీ ఒక్కటైనా నిలబెట్టుకుందా బీజేపీ కేంద్రం దలుచుకుంటే అమరావతి రాజధాని ఈ పాటికి ఫుల్ స్వింగ్లో ఉండేది కాదా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా బహిరంగ సభలోనే చెప్పారు ఏమని మాకు రిటర్న్ అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ రాతపూర్వకంగా రాసిచ్చారు అందుకనే నేను వారితో కలిసి చేస్తానని చెప్పారు మరి ఈ మూడేళ్లలో ఈ మూడేళ్లలో జరగనిది ఇంకా హోప్స్ ఏంటి మీకు ఎలాగా సార్ రెండు విషయాలు చెప్తాం సార్ అమరావతి విషయంలో అందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇటుకరాయ కూడా తీలేరు ఇక్కడ నుంచి అంటే ఆయనకి ఏ రేంజ్ లో అక్కడ ఢిల్లీ తీయకుండా మీరు బిజెపి లేదా టిడిపి లేదా మిగతా పార్టీ అడ్డు కూర్చున్నాయి అక్కడ కూడా లేకుండా కారణం ఏంటి అమరావతి కారణం ఏంటి న్యాయస్థానము అక్కడ ఉద్యోగ స్థానం సార్ అందరూ చేశారు అక్కడ శ్రీనివాస గారు కూర్చోవారు శ్రీనివాస్ గారు ఉద్యమం చేశారు అంటే కోర్టు చెప్తున్నాం కదా కారణాలు మేము చెప్పాలి అది గెలిచాక తర్వాత ఎన్ని బాల్ ఎన్ని మ్యాచ్ గెలుస్తామని కాదు మనం గెలుస్తున్నామని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా అమరావతి విషయంలో నేను అమరావతి కథలు అమరావతి ఇక్కడే అమరావతి రాజధాని అన్నాం అలాగే విషయంలో కూడా వైజాగ్ స్టీల్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం బయటకు వచ్చారు వైజాగ్ స్టీల్ విషయంలో కూడా వైజాగ్ స్టీల్ ఏమి చేయలేరు వైజాగ్ స్టీల్ వైజాగ్ అందరికంటే ముందు ఢిల్లీ వెళ్ళారు అమిత్ గారిని వాళ్ళందరినీ కలిసి వచ్చారు చెప్పారు బాగానే ఉంది కానీ వాళ్ళు అమ్మేశారు కదా పాయింట్కి వస్తాం ఇప్పుడు పాయింట్కి వస్తాం సార్ ఇవన్నీ మేము చేయాలన్నప్పుడు ఇప్పుడు మేమన్నీ మేము చేసుకున్న కూర్చున్నప్పుడు అధికార పార్టీ నూట సీట్లు ఇచ్చి ఇరవై మంది ఎంపీలు ఇచ్చి నేను ప్రత్యేక హోదా తెస్తా రాజధాని తెస్తా రాజధాని కలర్ బాహుబలి సినిమా కాదు వేరే గెటప్ చేస్తా ఇన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇవన్నీ చేయకపో చేయకుండా అధికారంలోకి వచ్చాడు ఇతనేం చేస్తున్నాడు మేము అడిగాదు అడిగాదు మేమేమన్నాము మా బలం సరిపోలేదు అధికార పార్టీ మీరు ఉన్నారు కదా మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీరేమి పీకుతున్నారు అని చెప్పి మేము అడిగాము వాళ్ళు ఏమన్నారు మేము సరే ఇరవై మూడు మంది రాజ్య ఎంపీలు ఉన్నారు రాజీనామా చేయండి మేము అడుగుతాము అమరావతి గురించి కానీ ప్రత్యేక హోదా గారి గురించి చెయ్యండి ఉన్నారు కదా ప్రజలు మీకు ఇచ్చారు కదా పీఠము మీరు ప్రజలు మిమ్మల్ని నమ్మించినప్పుడు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి మా తమ మీ వల్ల కాదు చెప్పండి మేము చేత కాని మేము కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల కాదు మా ముఖ్యమంత్రి చేతగానాడు జైలుకి బెయిల్కి తిరుగుతాడు మీకు వేరే విషయాలు ఇచ్చారు కూడా చెప్పమని చెప్పండి అప్పుడు ఆల్టర్నేట్ చేద్దాం అప్పుడు మాట్లాడదాం సార్ బీజేపీ బీజేపీ జనసేన బీజేపీ తోటి జనసేన మైండ్ గేమ్ ఆడుతోందా జనసేనతో బీజేపీ మైండ్ మైండ్ గేమ్ ఆడుతుందా జనసేనని అడ్డుపెట్టుకుని బీజేపీ ఏమైనా తన కొత్త రకమైన మైండ్ గేమ్ ఆడుతుందా అనేది ఒక అంశం అయితే ముఖ్యమంత్రి పదవి మాకే కావాలి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రికి అభ్యర్థిగా ప్రకటించాలి అని జనసేన అంత గట్టిగా డిమాండ్ చేయడం బీజేపీని రికాటనలో పెట్టడానికే చేస్తుందా ఎందుకంటే గట్టిగా అడిగితే మేము ముఖ్యమంత్రి పదవి మీకు ఇవ్వమని చెప్పేసి అని సైడ్ అయిపోతారు అప్పుడు మనం అనుకున్న లైన్లో మనం పొత్తు పెట్టుకోవచ్చు టీడీపీతో ఏమన్నా జనసేన ఆలోచ